2014లో మీకు అధికారం అలా వచ్చింది, ఈ మెగా ఫ్యామిలీ వచ్చింది, మెగా ఫ్యామిలీ వల్లే మీరు చాలామంది ఉన్నారు, మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇలా మాట్లాడుకుని చాలా వచ్చారు కదా, మీరు కూడా మాట్లాడారు కదా, నేను మాట్లాడాను, మాట్లాడారు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు కూడా మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడినా అందులో ఏం మాట్లాడినా ఇప్పుడు మీరు పార్టీల గురించి మాట్లాడుకుంటూ వస్తే 2014లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ మీకు మద్దతు సపోర్ట్ చేయకపోతే మీ పరిస్థితి ఏంది అసలు ఈరోజు పార్టీ బీజేపీకి ఏపీలో అసలు ఉందంటారు బలం ఏం లేదు కదా, బీజేపీ సపోర్ట్ ఏమైంది పోనీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు లేదని ఎలా అంటారు అండి, ఒక పార్టీకి మీద సీట్ కూడా రాలేదు, ఒక సీటు రాలేదు కనీసం కొన్ని ఓటింగ్ కూడా లేదు బీజేపీకి, బీజేపీలో బీజేపీ పార్టీ అయితే ఏపీలో తక్కువనే ఉందని చెప్పేసి నా అభిప్రాయము, కాకపోతే మద్దతు అయితే మోడీ గారి తరపుకెళ్ళి వచ్చింది కదా, మోడీ గారి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు, వాళ్ళు గిన ఇయ్యకపోతే ఈ పార్టీకి ఆ పార్టీ భూస్థాపితం అయిపోయేది కదా, అయిపోయేదే కదా. అలాంటిది మీరు మీరు పార్టీ చరిత్రల గురించి ఎందుకు మాట్లాడతారు మీరు, మీరు అంటే మీ పార్టీని గొప్ప చెప్పుకొని మా పార్టీని తక్కువ చేసి మాట్లాడతారు మీరు. ఇంకోటి ఇంకో మాట, మేము తాతలు తండ్రులు ఇలా పేర్లు చెప్పి బతకట్లేదు కష్టపడి బతుకుతున్నాం అంటున్నారు, అంటే నందమూరు ఫ్యామిలీని అలా మాట్లాడడం కరెక్టే అంటారు మరి, నందమూరు ఫ్యామిలీ మొత్తాన్ని అన్నామండి గుర్తుపెట్టుకోండి, నందమూరు ఫ్యామిలీని ఎప్పుడూ పూర్తిగా అన్నాం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సొంతంగా కష్టపడి పైకి వచ్చాడు, ఆయన సుమారుగా బాలకృష్ణ గారు 10 సంవత్సరాలు నందమూరు ఫ్యామిలీ అని చెప్పలేదు ఆయన, జూనియర్ ఎన్టీఆర్ని ఆయన సొంతంగా ఆయన కాలం మీద నిలబడిన తర్వాతనే వచ్చాడు, అలా పోతే మన టీడీపీ పార్టీలో నందమూరి హరికృష్ణ గారికి ఎన్నో అవమానాలు జరిగినాయి, మరి ఎందుకు కాపాడలేదు బాలకృష్ణ గారు, ఎందుకు సేవ్ చేయలేదు అంటే మీ బావాను సేవ్ చేయలేదా, నందమూరి కుటుంబాన్ని పూర్తిగా అన్నయ్య కొడుక బావాన్ని పక్కన పెడితే ముందు అన్నయ్య కదా, అదే ఎందుకు సేవ చేయలేదు అంటారు, నేను ఎన్నో అమ్మాయిలు పడ్డాడు హరికృష్ణ గారు అది మీకు మీకు తెలుసు, అలాంటి మీరు ఎందుకు సేవ్ చేయలేదు, నందమూరి కుటుంబం మొత్తం అనట్లేదు, కళ్యాణ్ రామ్ గారిని ఇన్వాల్వ్ చేయట్లేదు ఇందులో, మన ఎన్టీఆర్ గారిని ఇన్వాల్వ్ చేయట్లేదు, హరికృష్ణ గారు ఇన్వాల్వ్ చేయలేదు, బాలయ్య బాబు గారు అలా మాట్లాడడం తప్పు, ఒక సినీ పెద్ద హీరో గొప్ప హీరో కొడుకు అయి ఉండి మీరు అలా బాధ్యత లేకుండా మాట్లాడడం, నాగబాబు గారు ఏం తప్పు మాట్లాడారు చెప్పండి, బాలకృష్ణ గారు మీరు ఎలా మాట్లాడడం తప్పు, భూములు అమ్మడము అనేది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే భూములు అమ్ముతున్నారంటే ఇప్పుడు భూములు అమ్ముకోవడానికి వీళ్ళు ఏడ ఉన్నాయి సినీ సినీ కార్యక్రమం భూములు అంతగా బాలకృష్ణ గారు పిలవడం కరెక్ట్ కాదంటారు మరి, ఆయన అందుబాటులో ఇప్పుడు పిలవలేదంటే ఆయన అందుబాటులో లేడేమో పిలవలేదేమో అనుకోవాలి కదా, అంతే ఇప్పుడు ఈయన అంత బాధ్యత వహించే వాళ్ళైతే ఈ సమస్యలు సాల్వ్ అయిపోతున్నాయి కదా అని సంతోషం వ్యక్తం చేయాలి, అలాంటిది బాధపడాల్సిన అవసరం ఏముంది, నన్ను పిలవలేదని ఎందుకు బాధపడాలి, ఇప్పుడు ఆయన ఒక్కనే కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళందరినీ మనం పిలవలేదు కదా, వాళ్ళందరూ ఎందుకు బాధపడలేదు, ఇప్పుడు నాగబాబు గారు రియాక్ట్ అయింది కానీ దానికోసం కాదు, ఏదో బూత్ బోర్డు మాట్లాడితే వీళ్ళు బీఫ్ వేశారు అక్కడ, సో దాని గురించి రియాక్ట్ అయ్యారు, అంటే పబ్లిక్లో ఎందుకు అలా మాట్లాడడం అనేది ఆయన అభిప్రాయం, దానికి ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.